Hello students, welcome to Job Studies. This video lo manam November month lo jarigina current affairs ni ee 8 categories lo quick revise cheyabothunnam. So evaraithe raboy railway exams group D kani NTPC kani alage SSC CGL CHSL CPO and other central and state government exams ki prepare avutuntaro vilantha mandiki kuda ee video chala benefit and useful kaabothundi. So దీన్ని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ చూస్తున్నా. జర్నలిజం ఫీల్డ్లో దొరికే రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు దొరికింది గులాబ్ కత్తరి గారికి. ప్రెస్టీజియస్ ఇటాలియన్ గోల్డెన్ శాండ్ డాట్ అవార్డు వచ్చేసి ఒడిశాకు చెందిన సుదర్శన్ పట్నాక్కి. ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిసర్మమెంట్ అండ్ డెవలప్మెంట్, దీనికి షార్ట్కట్లో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అని కూడా అంటారు, దొరికింది నేచురలిస్ట్ సార్ డేవిడ్ అటన్బర్గ్కి. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ దొరికింది గ్రేటా థన్బర్గ్కి. బిల్ బోర్డ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి సింగర్ బిలీ ఎలిస్కి. బాడీ బిల్డింగ్ ఫీల్డ్లో ఇచ్చే మిస్టర్ యూనివర్స్ ప్రో అవార్డు దొరికింది చిత్తరేష్ నటేశన్ గారికి. కేరళలో జరిగిన మిస్ ఎస్ఏ గ్లోబల్ టైటిల్ విన్నర్ సెరిబెక్ చెందిన శారా డ్యామ్జునవి. ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు వచ్చేసి నేహా దీక్షిత్కి. ఏకలవ్య అవార్డు వచ్చేసి వెయిట్ లిఫ్టర్ జలిదల బెహ్రాకి. బ్రెజిల్లో జరిగిన ఫోర్త్ బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్ ఫోరంలో బ్రిక్స్ యంగ్ ఇన్నోవేటర్ ప్రైజ్ వచ్చేసి రవి ప్రకాష్కి. ఈవెంట్కి సంబంధించిన థీమ్ సైబర్ సెక్యూరిటీ అండ్ బయో ఎకనమీ. టాప్ ఆఫ్ పర్చన్స్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దొరికింది సత్య నడేలకి. నెదర్లాండ్లో జరిగిన ట్యాబ్ ఎక్స్పో ఈవెంట్లో గోల్డెన్ లీప్ అవార్డు వచ్చేసి టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియాకి దొరికింది. దుబాయ్లో జరిగిన ఇండో అరబ్ లీడర్స్ సమ్మిట్లో ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ దొరికింది రెస్ట్లర్ బజరంగ్ పుణ్యకి. అలాగే విజనరీ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి వెయిట్ లిఫ్టర్ మహంత్ గౌరవ్ శర్మకి దొరికింది. పెట్ట ద్వారా ఇచ్చే ఇండస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దొరికింది క్రికెటర్ విరాట్ కోహ్లీకి. పెటా అంతే పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. కేరళ గవర్నమెంట్ ద్వారా ఇచ్చే ఎజుతు ఛాన్ పురస్కారం అవార్డు దొరికింది పి సచిదానందన్కి. 28th బిహారీ పురస్కార్ అవార్డు దొరికింది మనీష్ కుల్శ్రేష్ఠకి. ఇండియాలో లిటరేచర్ ఫీల్డ్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అవార్డు జెసిబి ఫ్రాయ్ దొరికింది మాధురి విజయ్ గారికి. ఆయన యొక్క ఫస్ట్ నోవెల్ ద ఫేర్ ఫీల్డ్ దొరికింది. టాటా లిటరేచర్ లైవ్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దొరికింది శాంత గోఖలేకి. సచ్ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డులో టాప్ ర్యాంకడ్ స్టేట్ తమిళనాడు, టాప్ ర్యాంకడ్ డిస్టిక్ వచ్చేసి పెద్దపల్లి తెలంగాణలో ఉంది. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చే ఎర్లీ రీసెర్చ్ అవార్డు దొరికింది నీరజ్ శర్మకి. యూకేలో జరిగిన క్యాడిఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ డ్రాగన్ అవార్డు దొరికింది ఇండియన్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిక్కి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో గోల్డెన్ పికాక్ అవార్డు దొరికింది పార్టికల్స్. అలాగే స్పెషల్ ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు దొరికింది సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి. ఈవెంట్లో పార్ట్నర్ కంట్రీ వచ్చేసి రష్యా. బెఫ్టా అండ్ స్కాట్లాండ్ అవార్డు దొరికింది కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ పైన తీసిన ఒక డాక్యుమెంటరీకి. బెఫ్టా అంటే బ్రిటిష్ అకాడమీ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్. ప్రెసిడెంట్ స్కాలర్ అవార్డు వచ్చేసి ఇండియన్ నెవల్ అకాడమీకి దొరికింది. 55th జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి మలయాళం పోయట్ అకితం అచ్యుతన్ నంబూదిరి గారికి దొరికింది. ఇప్పుడు వచ్చేసి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క న్యూ చైర్మన్ అరవింద్ సింగ్. 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి శరద్ అరవింద్ బోబ్డే. పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కరు. మేఘాలయ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహమ్మద్ రఫీ. జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ డాక్టర్ రవిరంజన్. త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ అఖిల్ అబ్దుల్ హమీద్ ఖురేషి. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ తకేరి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క న్యూ ప్రెసిడెంట్ సైక్ ఖలీఫా బిన్ జాయిద్ అల్ నహ్యాన్. మారిషస్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ ప్రవీణ్ జుగ్నాథ్. శ్రీలంక యొక్క న్యూ ప్రెసిడెంట్ గొట్టబాయ్ రాజపక్స. పిపక్ చెందిన గ్లోబల్ ఫుట్బాల్ డెవలప్మెంట్ యొక్క చీఫ్ ఆర్సెన్ వెంగర్. రిపబ్లిక్ ఆఫ్ మాలికి నెక్స్ట్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా అంజనీ కుమార్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అసోసియేషన్కి భారతదేశం నుంచి ఫస్ట్ జనరల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వినయ్ శెట్టి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాని. ఆర్మీలో ఫస్ట్ ఫీమేల్ జాగ్ ఆఫీసర్ అని ఫారెన్ మినిస్టర్ జ్యోతి శర్మ. ఇండియన్ నేవీలో ఫస్ట్ ఎవర్ ఉమెన్ పైలట్ లెఫ్టినెంట్ శివంగి. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క న్యూ చైర్మన్ కమల వర్ధన్ రావు. జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ సుధీర్ మిత్తల్. పవర్ మినిస్టర్ యొక్క న్యూ సెక్రటరీ సంజీవ్ నందన్ సహాయ్. ఇప్పుడు వచ్చేసి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చూస్తున్నాం. సూడాన్ యొక్క ఫస్ట్ సెటిలైట్ సూడాన్స్ రిమోట్ సెన్సింగ్ సెటిలైట్ యా దేశ సహాయంతో దీన్ని లాంచ్ చేశారు అని అంటే చైనా. ఫస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీ మ్యాచ్ ఫిక్సింగ్కి క్రైమ్ అని డిక్లేర్ చేసింది ఏది అని అంటే శ్రీలంక.
ఫస్ట్ కంట్రీ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇంట్రొడ్యూస్ చేసింది అని అంటే పాకిస్తాన్. ఓషన్ డ్యాన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అని అంటే బంగ్లాదేశ్. వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో ఇండియా పొజిషన్ 59, అలాగే టాప్ వచ్చేసి స్విట్జర్లాండ్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యొక్క వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి క్లైమేట్ ఎమర్జెన్సీ. అలాగే క్లైమేట్ ఎమర్జెన్సీని ఏ పార్లమెంట్ డిక్లేర్ చేసింది అని అంటే యూరోపియన్ యూనియన్. అల్జీమర్ డిజీజ్ కొరకు వరల్డ్లోని ఫస్ట్ మల్టీ టార్గెటెడ్ డ్రగ్ GV971 ఏ కంట్రీ డెవలప్ చేసింది అని అంటే చైనా. ఇప్పుడు వచ్చేసి నేషనల్ ఈవెంట్స్. 21st నార్త్ ఈస్ట్ బుక్ ఫెయిర్ జరిగింది గువాహటిలో. 5th ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరిగింది కలకత్తాలో. థీమ్ వచ్చేసి రైజన్, అంటే రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ సైన్స్ ఎంపవరింగ్ ద నేషన్. నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఆది మహోత్సవ్ జరిగింది న్యూఢిల్లీలో. థీమ్ వచ్చేసి స్పిరిట్ ఆఫ్ ట్రైబల్ కల్చర్, క్రాఫ్ట్, కుషన్ అండ్ కొమర్స్. 4th ఇంటర్నేషనల్ చెరీ బ్లోజమ్ ఫెస్టివల్ జరిగింది మేఘాలయ క్యాపిటల్ షిలాంగ్లో. 3rd ఎడిషన్ ఆఫ్ మిలిటరీ లిటరేచర్ ఫెస్టివల్ జరిగింది చండీగఢ్లో. డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ జరిగింది వారణాసిలో. సంగే ఫెస్టివల్ జరిగింది మణిపూర్లో. సంగే అయితే మణిపూర్ యొక్క స్టేట్ ఎనిమల్. 39th ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ జరిగింది న్యూఢిల్లీలో. ఈ ఈవెంట్లో పార్ట్నర్ కంట్రీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, ఫోకస్ కంట్రీ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫోకస్ స్టేట్స్ వచ్చేసి బీహార్ అండ్ జార్ఖండ్. థీమ్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సరస్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ జరిగింది న్యూఢిల్లీలో. చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కొరిడర్కి $451 మిలియన్ లోన్ ఇచ్చిన బ్యాంక్ ఎస్ఎన్ డెవలప్మెంట్ బ్యాంక్. విజయనగర్ ఛానల్ ఇరిగేషన్ సిస్టమ్కి $91 మిలియన్ లోన్ ఇచ్చిన బ్యాంక్ కూడా ఎస్ఎన్ డెవలప్మెంట్ బ్యాంక్. 2020కి యుఎన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొరకు ఇండియా చేసిన కంట్రిబ్యూషన్ $13.5 మిలియన్. విజ్ఞాన్ సమాగమం అనే ఇండియా నోటే ఫస్ట్ మల్టీ వెన్యూ మెగా సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది కలకత్తాలో. 5th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ ఎగ్జిబిషన్ సర్వీస్ బెంగళూరులో జరిగింది. అలాగే 2020 రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ వచ్చేసి బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో. స్వచ్ఛ నిర్మల్ తట్ అభియాన్ అనే స్కీమ్ పర్పోజ్ వచ్చేసి 50 ఐడెంటిఫైడ్ బీచెస్ని క్లీన్ చేయడం. ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన మేఘాలయ బేస్డ్ ఇన్సర్జెంట్ గ్రూప్ పేరు ఏంటంటే హెచ్ఎన్ఎల్సి, అంటే హై న్యూ ట్రఫ్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్. ఐఆర్సిటీసీ, అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. కేఎస్టిడిసి, అంటే కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ రెండు సంస్థలు కలిసి ఒక ఎంఓయూను సైన్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే సౌత్ ఇండియా యొక్క లగ్జరీస్ ట్రైన్ గోల్డెన్ చారియట్ ట్రైన్కి తయారు చేయడానికి. ఇండియన్ రైల్వే రీసెంట్లీ 2 హెల్త్ ఏటీఎమ్స్ని ఎక్కడ లాంచ్ చేసింది అని అంటే లక్నోలో ఉన్న చార్బాగ్ రైల్వే స్టేషన్లో. ఇండియా స్వయంగా డిజైన్ చేసిన స్టాండింగ్ వీల్ చైర్ పేరు ఏంటని అంటే ఎరాజ్. దీన్ని ఐఐటి మద్రాస్ ప్లస్ ఫోనిక్స్ మెడికల్ సిస్టమ్ ఈ రెండు కలిసి తయారు చేయడం జరిగింది. ఎన్సిఏఆర్ ప్రకారంగా ఫినాన్షియల్ ఇయర్ 2020కి ఇండియాస్ ఒక జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి 4.9% ఉంటుంది. ఎన్సిఏఆర్ అని అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. వరల్డ్ మాన్యుమెంట్ వాచ్ లిస్ట్ 2020కి ఇండియా నుండి దేన్ని సెలెక్ట్ చేశారు అని అంటే కర్ణాటకలో ఉన్న సురంగ్ బావడిని. అలాగే యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కి ఇండియా నుండి రెండు సిటీల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అవేవి అని అంటే ఫిలిం ఫీల్డ్లో ముంబైకి, గెస్ట్రానమీ ఫీల్డ్లో హైదరాబాద్కి. ఇప్పుడు స్టేట్ ఈవెంట్స్. శిశు సురక్ష అనే యాప్ ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అంటే అస్సాం. అన్ఎంప్లాయిడ్ యూత్ కొరకు ఘర్ రాజ్గర్ అనే ప్రోగ్రామ్ ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అంటే పంజాబ్. నాడు నేడు అనే ఎడ్యుకేషన్ స్కీమ్ లాంచ్ చేసింది ఆంధ్రప్రదేశ్. అరుంధతి స్కీమ్ లాంచ్ చేసింది అస్సాం. ఏ స్టేట్ ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ సెటప్ చేసింది అని అంటే ఉత్తరప్రదేశ్. స్కిల్ అప్గ్రేడేషన్ కొరకు టాటా స్ట్రైవ్ అండ్ టెక్ మహీంద్రాతో అంటే ఒక అగ్రిమెంట్ చేసింది ఏ స్టేట్ అని అంటే ఒడిశా. వరల్డ్లో బిగ్గెస్ట్ ఇస్లామిక్ కాంగ్రిగేషన్ జరిగింది బుఫల్లో. కాంగ్రిగేషన్ అంటే రిలీజియస్ మీటింగ్ అనమాట. ఉడాన్ స్కీమ్ కింద కాల్ బురాగి అనే ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగింది ఎక్కడ అని అంటే కర్ణాటకలో. గురు ఘసీదాసి నేషనల్ పార్క్కి టైగర్ రిజర్వ్ అనే డిక్లేర్ చేసింది ఏ స్టేట్ అని అంటే ఛత్తీస్గఢ్. నేషనల్ మిషన్ నిష్ట ఏ స్టేట్లో లాంచ్ చేశారంటే జమ్మూ కాశ్మీర్లో. సెన్స్, అంటే సోషల్ అవేర్నెస్ యాక్షన్ టు న్యూట్రలైజ్ న్యూమోనియా సక్సెస్ఫుల్లీ, దీన్ని లాంచ్ చేశారు గుజరాత్లో. ఏ స్టేట్ స్పోర్ట్స్ పర్సన్కి 5% రిజర్వేషన్ ఆ స్టేట్ గవర్నమెంట్ జాబుల్లో ఇచ్చింది అని అంటే మధ్యప్రదేశ్. బీఆర్ఓ, అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్మించిన సిసరీ బ్రిడ్జ్ ఏ స్టేట్లో ఉంది అని అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇండియా ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 2G ఇథనాల్ ప్లాంట్కి
ఏ స్టేట్లో సెటప్ చేసింది అని అంటే హర్యానా. ఇప్పుడు సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. 35th ఎస్ఎన్ సమిట్ జరిగింది బ్యాంకాక్లో. థీమ్ వచ్చేసి అడ్వాన్సింగ్ పార్ట్నర్షిప్ ఫర్ సస్టైనబిలిటీ. 25th యుఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ జరిగింది స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్లో. G20 కంట్రీస్ యొక్క 6th పార్లమెంటరీ సమిట్ జరిగింది జపాన్ క్యాపిటల్ టోక్యోలో. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యోగా జరిగింది మైసూర్లో. థీమ్ వచ్చేసి యోగా ఫర్ హార్ట్ కేర్. సంఘీయ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 19th కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏ కంట్రీ హోస్ట్ చేస్తుందంటే ఇండియా. సంస్కృత్ భారతి విశ్వ సమ్మేళన స్టార్ట్ అయింది న్యూఢిల్లీలో. ఇండియా ఎస్ఎన్ బిజినెస్ సమిట్ జరిగింది న్యూఢిల్లీలో. థీమ్ వచ్చేసి టుడే టుమారో టుగెదర్. 3rd ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ ఆయుర్వేద సమ్మిట్ జరిగింది కేరళలో. థీమ్ వచ్చేసి మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద త్రూ స్టార్టప్స్ ఇన్నోవేషన్ అండ్ బ్రాండింగ్. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్. 5th నవంబర్ వరల్డ్ సునామీ అవేర్నెస్ డే. 7th నవంబర్ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే. 10th నవంబర్ వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. థీమ్ వచ్చేసి ఓపెన్ సైన్స్ లివింగ్ నో వన్ బిహైండ్. 11th నవంబర్ నేషనల్ ఎడ్యుకేషన్ డే. 12th నవంబర్ వరల్డ్ న్యూమోనియా డే. థీమ్ వచ్చేసి హెల్తీ లంగ్స్ ఫర్ ఆల్. 14th నవంబర్ వరల్డ్ డయాబెటిస్ డే. అలాగే నేషనల్ చిల్డ్రన్స్ డే. 16th నవంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ టాలరెన్స్. అలాగే నేషనల్ ప్రెస్ డే. 7th నవంబర్ నేషనల్ ఎపిలెప్సీ డే. 20th నవంబర్ వరల్డ్ చిల్డ్రన్స్ డే. 25th నవంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. 26th నవంబర్ నేషనల్ మిలిక్ డే. మళ్ళీ కాన్స్టిట్యూషన్ డే. ఇప్పుడు వచ్చేసి డిఫెన్స్. ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్య జరిగిన ఫస్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ దస్లిక్ జరిగింది ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తస్కెంట్లో. ఇండియా అండ్ ఇండోనేషియా మధ్య జరిగిన బయోలేటరల్ నెవల్ ఎక్సర్సైజ్ సముద్ర శక్తి జరిగింది బే ఆఫ్ బెంగాల్లో. ఇండియా యుఎస్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ జరిగింది విశాఖపట్నంలో. ఫస్ట్ ఇండో ఖతరీ జాయింట్ నెవల్ ఎక్సర్సైజ్ జైర్ అల్ బహార్ జరిగింది ఖతర్ క్యాపిటల్ దోహాలో. ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసిన సింధు సుదర్శన్ ఎక్సర్సైజ్ జరిగింది రాజస్థాన్లో ఉన్న బాడ్మేర్లో. ఇప్పుడు ఇంపార్టెంట్ స్పోర్ట్స్. 2019 పారిస్ మాస్టర్ టైటిల్ వినర్ నొవాక్ జోకోవిక్. జర్మనీలో జరిగిన సార్లోర్లక్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విన్నర్ లక్సెసియన్. డెవిస్ కప్ టైటిల్ విన్నర్ రఫేల్ నడల్. జర్మనీలో జరిగిన రగ్బీ వరల్డ్ కప్ విన్నర్ సౌత్ ఆఫ్రికా. రన్నర్ ఇంగ్లాండ్. స్కాటిష్ ఓపెన్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్ లక్సెసియన్. ITTF ఇండోనేషియన్ ఓపెన్ ఛాలెంజ్ మెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్ హమ్రీత్ దేశాయ్. F1 బ్రెజిలియన్ గ్రాండ్ ఫిక్స్ విన్నర్ రెడ్ బుల్ యొక్క మ్యాక్స్ వెర్స్టాపెన్. బ్రెజిల్లో జరిగిన ఫిఫా U17 వరల్డ్ కప్ టైటిల్ విన్నర్ బ్రెజిల్. రన్నర్ మెక్సికో. 2019 వరల్డ్ కబడ్డీ కప్ హోస్ట్ చేయబోతుంది పంజాబ్. 2020 U17 ఉమెన్స్ వరల్డ్ కప్ జరగబోతుంది ముంబైలో. 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్ జరగబోతుంది ఒడిశాలో. ఖతర్లో జరిగిన ఎస్ఎన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ గోల్డ్ మెడల్ విన్నర్ మను బకర్. ఇండియాలో జరిగిన ISSF వరల్డ్ కప్ ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ అగైన్ మను బకర్. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్ ఫెడరేషన్ యొక్క కొత్త పేరు ఏంటంటే వరల్డ్ అథ్లెటిక్స్. 2019 వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి కెన్యాకు చెందిన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఎలియూడ్ కిప్చో. 7000 టెస్ట్ రన్స్ చేసిన ఫాస్టెస్ట్ క్రికెటర్ స్టీవ్ స్మిత్. ఐబకి ఇండియా నుండి ఎవరిని సెలెక్ట్ చేశారు యాజ్ ఎ మెంబర్గా అంటే లైస్రామ్ సరితా దేవి. ఫైనలీ ఒబిచ్యువరీస్. ఈ కేటగిరీలో చనిపోయిన వ్యక్తి ఏ ఫీల్డ్ని సంబంధించేవారు అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి కైలాస్ జోషి. ఈయన ఫార్మర్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్. అడ్మిరల్ సుశీల్ కుమార్ ఫార్మర్ నేవీ చీఫ్. వశిష్ఠ్ నారాయణ్ సింగ్ ఫేమస్ మ్యాథమెటిషియన్. తిరునెల్లాయ్ నారాయణ్ ఐఆర్ సెసన్ ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. యాసు హీరోన్ నకాసున్ ఫార్మర్ జపాన్ ప్రైమ్ మినిస్టర్. సో ఇవి ఈ నెల జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని అనిపించి నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో ఫేస్బుక్లో, అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో. అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. జై హింద్.